హాయ్ అండి, వెల్కమ్ టు కేకే వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నామండి. అయితే ఈరోజు మన వ్లాగ్లు వచ్చేసేటంటే మనకి చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. కొబ్బరికాయ నోజు ఎలా చేయాలో చూద్దాం బెల్లంతో. ఏమి లేదండి, మనం ఒక కప్పు బెల్లం, ఒక రెండు కప్పులు కొబ్బరి నోజు తీసుకొని ఫస్ట్ బెల్లాన్ని ఒక కొంచెం సరిపడా నీళ్ళతోటి బెల్లాన్ని కొంచెం ముందుగానే కొట్టుకున్న బెల్లాన్ని మనం కొంచెం గిన్నెలు వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని కలుపుకుంటే అది కొంచెం లిక్విడ్లా మారుతుందండి. జస్ట్ ఎక్కువసేపు అవసరం లేదండి. జస్ట్ అది బాగా వాటర్లో అయిపోయిన తర్వాత జస్ట్ మీరు కొబ్బరి నూనె వేసి జస్ట్ రెండు బాగా కొంచెం ఫ్రై అయ్యేలాగా కొంచెం తిప్పుతూ ఉండండి. అలాగా ఒక అలా దగ్గర అయ్యే వరకు తిప్పుతూ ఉండాలండి బెల్లం కొబ్బరి నూనె రెండును. ఒక్క అలాగ ఒక పావు గంట అలా తిప్పుతూ ఉంటే మీకు బాగా నోజు కూడా బాగా ఉడికి మీకు టేస్టీగా ఉంటుందండి. తర్వాత మరీ గట్టి పడిపోకూడదండి, కొంచెం లూజు లూజుగా దించుకోండి. ఎందుకంటే మళ్ళీ వండి చేసినప్పుడు మీరు గట్టిగా అయిపోతుంది బెల్లం, కాబట్టి కొంచెం లూజు లూజుగా ఉన్నప్పుడే మీరు అది దించుకోండి. బాగా కొంచెం డ్రై అయ్యాక లూజు లూజుగా అంటే వండి చేసేట్టుగా స్మూత్గా మూవ్ అవ్వాలండి నోజు. అప్పుడు ఆ వేడి వేడి మీద మీరు నోజు చేసుకుంటే మీకు ఉండ కూడా చక్కగా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ ఫుడ్ కూడా, చాలా ఐరన్ కూడా ఉంటుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సింపుల్గా అయిపోతుందండి మొత్తం ప్రాసెస్ అంతా, ఒక పావు గంట నుంచి 20 నిమిషాలు అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కొబ్బరి నోజు జస్ట్ మీరు మిక్సీలో అయినా అడగొచ్చండి. కొబ్బరికాయ ముక్క కింద చేసుకుని మిక్సీలో జస్ట్ ఇలా తిప్పితే అలా అయిపోతుంది. మీరు కూర అవసరంలా మిక్సీలో బ్లెండ్ చేసి జస్ట్ లైట్గా తీసేసుకొచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి కామెంట్ చేసి బెల్ హిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి వీడియోస్ మీకు రోజు నేను అప్లోడ్ చేస్తుంటాను. దయచేసి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.